हाई अंडी नमस्ते वेलकम टू सुमा कंटिपूड़ी वीडियो लो एंतो टेस्टी का उंडे वेज मंचूरिया एला रेडी चेसुकोला मीकु इप्पुडु चूपिस्तानंडी। सो लेट चेयकुंडा वीडियो लोकि वेल्लिपोदाम। नेनु इक्कड क्याबेज नी क्रिएट चेसि तीसुकुन्नानु। इंदुलो ओक हाफ कप क्यारेट तुरुम वेसुकोवाली, अलागे ओक चिन्न सैज आनियन कट चेसि वेसुकोवालंडी चिन्न चिन्न पीसेस गा। अलागे इंदुलो कोद्दिगा ग्रीन चिल्लीस वेसुकुंटुन्नानु स्पैसीनेस कोसम। मीरु दीनि बदुलु पेपर पौडर कूडा याड चेसुकोवच्चु। ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకున్నాక ఇందులో బైండింగ్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా అండ్ 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను। వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మైదా కార్న్ ఫ్లోర్ అనేది చూసి వేసుకోవాలండి। అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేశానండి నేను టేస్టీకి సరిపడగా। salt ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం। కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి। వేసుకున్నాక బాగా గట్టిగా స్క్వీజ్ చేస్తూ కలపాలండి। అలా కలపడం వల్ల వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనకి బాగా పూర్తిగా బైండ్ అవుతుంది। ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి। యాడ్ చేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి। వాటర్ అనేది అసలు పోయకూడదండి। వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే లూజ్ గా వచ్చేస్తుంది। ఆ వెజిటబుల్స్ లో ఉన్న వాటరే మనకి బైండింగ్ సరిపోతుంది। ఇన్ కేస్ సరిపోకపోతే మళ్ళీ మనం కొద్దిగా పౌడర్ మైదా గాని కార్న్ ఫ్లోర్ గాని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి। సో అలా రెడీ చేసుకొని బాల్స్ కింద రెడీ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం। నేను ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నానండి। ఇంది ఇలా బాల్స్ కింద చేసుకొని మొత్తం అన్ని ఫ్రై చేసుకుందాం। సో మొత్తం అన్ని చిన్న చిన్న బాల్స్ కింద రెడీ చేసుకోవాలి। చేసుకొని అన్ని వేసేసుకుందామండి। వేసిన వెంటనే గరిట పెట్టకుండా మనం కొద్దిగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలండి। ఫ్రైయింగ్ అనేది ముందుగా ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయిపోయినాక మనం లో ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే మనకి లోపల దాకా కుక్ అవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట। లేదు అంటే గనుక ఆయిల్ ఎక్కువ హీట్ లో లేకపోతే ఆయిల్ బాగా పీల్ చేస్తాయండి మంచూరియాలు। ఇలా ఎక్కువగా హీట్ అయినాక వేసుకుంటే మనకి ఈవెన్ గా కుక్ అవుతాయి అన్నమాట। లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి। సో ఇలా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుందాం। సో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక వీటిని మనం ఏదైనా ప్లేట్ లోకి తీసేసుకుందామండి। నాకు ఇక్కడ బాగా ఫ్రై అయిపోయినేవి। సో ఇలా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని మనం ప్లేట్ లోకి తీసేసుకోవడమే। సో నేను ఇప్పుడు వీటిని ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను। ఇలా ఫ్రై అయినాక ఇంకొక బ్యాచ్ కూడా ఉన్నాయండి, నేను అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకుంటాను। సో ఇలా అన్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి। ఇప్పుడు దీనికి కావాల్సిన సాస్ అనేది రెడీ చేసుకుందాము। నేను ఇక్కడ మళ్ళీ బాండీ అనేది పెట్టుకున్నాను, వేరే బాండీ తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇందులో కొద్దిగా గార్లిక్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఫ్రై అయినాక ఇందులో ఒక ఆనియన్ పీసెస్ వేసుకొని అలాగే కొద్దిగా క్యాప్సికం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। వెజ్జీస్ అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోవచ్చండి, క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు। ఇక్కడ కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసాను, అవన్నీ ఫ్రై అయినాక ఇప్పుడు కొద్దిగా చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్ సోయా సాస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకుంటున్నానండి। సో ఇక్కడ మీరు అజినోమోటో కూడా యాడ్ చేసుకోవచ్చు। అండ్ ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి। సో దీనివల్ల సాసెస్ అన్నీ మంచూరియన్స్కి బాగా పడతాయి। అండ్ ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి। సో ఈ సాసెస్ అన్నీ కూడా మనకి బాల్స్ అనేది బాగా పట్టుకునే వరకు బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి। అండ్ ఇప్పుడు ఇందులో కార్న్ ఫ్లోర్ సర్రీ అనేది వేసేసుకున్నాను నేను। సో ఇదంతా కూడా బాల్స్కి బాగా పట్టే విధంగా హై ఫ్లేమ్లో బాగా కలుపుకొని సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చండి। సో ఎంతో ఈజీగా వెజ్ మంచూరియా అనేది రెడీ అయిపోతుంది। సో దీన్ని ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసేసుకుందాం। సో చాలా టేస్టీగా ఉంటుందండి, అండ్ ఫ్రైడ్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది।
సో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. సేమ్ యాస్టీస్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.